కర్నూలు నగరంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారి ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 10/3/2023 నుండి 25/3/2023 వరకు క్రీడా పోటీలు మరియు పోషక ఆహారంపై అవగాహన ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించబడుతున్నాయని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య కార్యదర్శి తెలియజేశారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం కలెక్టర్ ఆఫీస్ నుండి రాజ్బీహార్ సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 450 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సతీమణి, స్వర్ణలత, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషా, డిఎస్ఏ సీఈఓ బీవీ రమణ, కర్నూలు జిల్లా షాప్ కోఆర్డినేటర్ శ్రీనాథ్, చీఫ్ కోచ్ నటరాజ్, కేవీఆర్ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా వాక్ కలెక్టరేట్ బీహార్ వరకు వాక్ కండక్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అండ్ మ్యాప్మా అండ్ డిఫరెంట్ కాలేజెస్ కేవీఆర్ కాలేజ్ కాలేజ్ వాళ్ళ పిల్లలు అందరు కూడా వచ్చారు. ఆల్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ ఎంకరేజ్ చేయడం కోసం అని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. రేపటి నుంచి వాకింగ్ కాంపిటీషన్స్, మెడికల్ క్యాంప్స్, స్పోర్ట్స్ డిఫరెంట్ రంగోలీ కాంపిటీషన్స్ అండ్ అన్ని స్పోర్ట్స్లో కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి అందరి ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. 25 వరకు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలతో ర్యాలీ నిర్వహించాం. ఇప్పటి నుంచి సెంటర్ వరకు ఇందులో మేడం కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు 10/25 వరకు వివిధ అంశాలలో మహిళలకు పోటీలు నిర్వహిస్తున్నాం. అలాగే మెడికల్ క్యాంపులు ఇవన్నీ నిర్వహిస్తున్నాం. అందరూ మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అందరూ కార్యక్రమాలు పాల్గొనాలని కోరుకుంటున్నాం.